చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు 70% పైగా రోడ్లు బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. వరదల కారణంగా జిల్లాలో 140కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో రోడ్ల పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. వ్యాప్తంగా భారీ వర్షాల దాటికి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా దాదాపు 70% పైగా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఎటువంటి పరిస్థితులు లేవని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో గ్రామాల్లో 120 గ్రామాలకు పైగా కూడా రాకపోకలు అనేది ఇప్పటికీ స్తంభించిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం చూసుకుంటే చంద్రగిరి నియోజకవర్గం స్థానం పట్ల ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. మొత్తం ఈ చాలా ప్రధానమైనటువంటి రహదారి ఏ విధంగా దెబ్బతింది అనేది కూడా చూడొచ్చు. స్వర్ణముఖి నది నుంచి వస్తున్నటువంటి పాయల ద్వారా వస్తున్నటువంటి కాలాల ద్వారా ఈ మొత్తం ఈ యొక్క రోడ్లన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పుకోవాలి. మరొకవైపు వర్షాలకు ఎక్కడికక్కడే గుంతలు ఏర్పడిన నేపథ్యంలో ఈ విధంగా గ్రామాలకు వెళ్లే రోడ్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో అసలు ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో అక్కడ ఎట్లా వెళ్ళాలి దారులు అనేది కూడా ఎక్కడా కూడా పూర్తిగా రాకపోకలు అనేది సంభవించిపోయాయి. దాదాపు 10 రోజులుగా 120 గ్రామాలకు పైగా ఉన్నటువంటి గ్రామాల్లో అన్ని చోట్ల కూడా అసలు బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా ఉన్నారనే చెప్పుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి ప్రాంతంలో పూర్తిగా రోడ్లు మొత్తం కూడా కోతకు గురైనటువంటి ప్రాంతం పరిస్థితుల్లో ఈ రోడ్లన్నీ కూడా పునరుద్ధరించడానికి మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రుల సమావేశంలో కూడా దాదాపు 70% పైగా రోడ్లు మొత్తం కూడా దెబ్బతిన్నట్లు ఇప్పటికే అధికారులందరూ కూడా ఒక అంచనాకు వచ్చిన క్రమంలో వీటన్నిటిని పూర్తి స్థాయిలో రెడీ చేయాలంటే మాత్రం రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదురు తలెత్తే అవకాశాలు ఉంటాయి. వాటిని పూర్తి స్థాయిలో సిద్ధం చేసేంత వరకు కూడా ఎక్కడా కూడా రోడ్లు అనేది కూడా బాగుండేటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం ఇంకో పక్క చూసుకుంటే రోడ్లతో పాటు బ్రిడ్జిలన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి బ్రిడ్జ్ స్వర్ణముఖి నదికి సంబంధించినటువంటి ఒకనొక బ్రిడ్జ్. ఇది ఒక్కటే కాదు, కాశీపేటల వద్ద ఏదైతే కేసీపేట వద్ద ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ కావచ్చు, స్వర్ణముఖి ఏదైతే తిరుచానూరు పాడిపేట వద్ద ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా భారీ వర్షాల కారణంగా వచ్చినటువంటి నీళ్లతో పాటు ఏదైతే సమీపంలో ఉన్నటువంటి ఎగువ నుంచి వస్తున్నటువంటి కళ్యాణి డ్యామ్ నుంచి వస్తున్నటువంటి నీళ్ల కారణంగా ఈ బ్రిడ్జిలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడికక్కడే రోడ్లన్నీ కూడా తిరిగి రూపొందించాలి అనే ప్రయత్నాలు అయితే అధికారులు అయితే చేపట్టడం కూడా జరిగింది. మరొక 3 రోజుల పాటు వర్షం ఉన్న నేపథ్యంలో ఆ వర్షాలన్నీ తగ్గిన తర్వాత ఈ యొక్క పనులన్నీ చేపట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ మొత్తం కూడా కొట్టుకుపోయింది. దీని కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాలకు కూడా రాకపోకలు అనేది మొత్తం కూడా పోయినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా మొత్తం అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క గ్రామాలకు వెళ్ళేటువంటి రోడ్లన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయని చెప్పుకోవాలి. మరొకవైపు బ్రిడ్జ్లు ఎక్కడికక్కడే దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని తిరిగి పునరుద్ధరించాలి, తిరిగి అత్యంత త్వరగా నిర్మించాలి. లేదంటే మాత్రం ఏదైతే జిల్లావాసులకు వాహనదారులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే తప్పవు అనే ఆలోచన అయితే అనే బాధ అయితే అందరిలోనే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వర్షాలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోడ్లన్నీ కూడా ఇంకా మరింత డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది మనకు. కెమెరా పర్సన్ చంద్రతో కార్తీక్ అంటివి, చంద్రగిరి.